हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू जोहित व्लॉग्स, वेलकम बैक टू वन मोर व्लॉग. यस, ऐम बैक विथ वन मोर व्लॉग. असल इदी पेड़तानु कूडा अनुकोलेदु, कानी लास्ट मोमेंट लो इंका व्लॉग शूट चेसी लेदु, डेफिनेटली कंसिस्टेंट गा पोस्ट चेयालनुकुंटुन्नानु बिकॉज मल्ली 4 days अवेलेबल लो उंडानु. कानी ई 4 days लो कूडा ऐम क्यारिंग एव्रीथिंग. असल एं तीसुकेल्तुन्नानु एंटी मोत्तं चूपिस्तुन्नानु. अक्कडिकि वेल्लिन तर्वात नाकु टाइम उंटे डेफिनेटली ऐम गोना पोस्ट व्लॉग्स बैक टू बैक. सो इक्कड मुंदु रोजु उंडे हडावडंता चूस्तारन्नमाट. మీరు ప్యాకింగ్ లాస్ట్ మూమెంట్లో మనం చేసుకుంటే ఎలా ఉంటుంది, అసలు నేను ఎలా మినిమల్గా ప్యాక్ చేసుకుంటాను బికాజ్ మనకి ఇప్పుడు స్పేస్ ఎక్కువ లేదనమాట. ఎంత వీలైతే అంత తక్కువ ప్యాకింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మేము 4-5 days అవైలబుల్లో ఉన్నాం కాబట్టి డాడీ కోసము నేను కొన్ని స్నాక్స్ తీసుకురావడానికి మార్నింగే బయలుదేరాను బికాజ్ బయటికి వెళ్ళే పనులన్నీ మార్నింగ్ చేసేసుకుంటే మళ్ళీ ఫ్రీ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది అండ్ నాకు కావాల్సినవి తెచ్చుకోవడం కూడా అయిపోతుంది కదా, పనులన్నీ అయిపోయింటా అని చెప్పేసి. సో నేను చెప్పాలనుకుంటున్నది ఇప్పుడు ఏంటంటే, మీరు కార్ తీసేటప్పుడు ఒకసారి కార్ కింద ఏమైనా చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయేమో ఒక్కసారి చూసుకోండి బికాజ్ ఇన్స్టాలో మన వీడియో చూసి ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అనమాట. ఈ విషయం నేను ఆల్రెడీ చెప్పాను, నేను చూసుకొని వెళ్తూ ఉంటానని చెప్పేసి. సో వాళ్ళ పక్కింటి వాళ్ళు ఎవరో చూసుకోకుండా దే అన్ఇంటెన్షనల్గానే జరుగుతాయి, కానీ ఒక చిన్న పప్పి చనిపోయిందంట. ఐ ఫెల్ట్ రియలీ సారీ ఫర్ దట్. ఇంకా మనం ఏం చేయలేము అంటే ఎవరు ఏది కావాలని చేయరు, బట్ ఒక్క జస్ట్ అట్లా మిర్రర్లో ఒకసారి చూస్తే పప్పీస్ ఏమన్నా ఉన్నప్పుడు కార్ జస్ట్ అట్లా కొంచెం మూమెంట్ ఇచ్చినా ఒక మినిట్ ఆగి అవి బయటకు వచ్చేస్తాయన్నమాట. సో అట్లా ఏమైనా ఉంటే కొంచెం చూసుకోండి అని చెప్పాలనిపించింది. నేనైతే ఎప్పుడు అట్లనే చేస్తూ ఉంటాను. పాపం ఎండకి కుక్కపిల్లలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, చాలా చిన్న చిన్న ఉంటాయన్నమాట. ఒక 6 ఉండిండే, కానీ 6లో 2 ఏదో మేబీ దానికి పాలు సరిపోకనో లేదంటే ఎండ వల్లనో 2 చనిపోయినాయి, ఇంకా 4 ఉన్నాయి బయట స్ట్రీట్ డాగ్స్ నార్మల్గా. దానికి డైలీ ఫుడ్ పెట్టడం అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా రోజు కార్ కిందే పడుకుంటూ ఉంటాయన్నమాట అవి. సో మీలో కొంతమంది నన్ను అడుగుతారు, మీరు ఎందుకు కుక్కను పెంచుకోరు, కుక్కను తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు హస్కీ కొనాలి అని చాలా ఉండింది పాస్ట్ 1 year నుండి నేను అడుగుతున్నాను అనమాట. మా మమ్మీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను కానీ కుక్కను కొన్నాను అనుకోండి డెఫినెట్గా డైలీ మా మమ్మీకి నాకు యుద్ధాలు జరుగుతాయి. ఇంట్లో మామూలు యుద్ధాలు కూడా కాదు, అది ఇది అని రోజు గొడవ పడాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఐ థాట్ దిస్ ఇస్ నాట్ ద పర్ఫెక్ట్ టైమ్. అలాగే నేను కూడా పెద్దగా మెయింటైన్ చేసే రకం కాదు, ఏదో కొత్త మోజులో 1-2 రోజులు బాగానే చూసుకుంటాను, తర్వాత అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నాకు కూడా. సో నేను అలవాటు చేసుకున్న తర్వాత తీసుకోవడం బెటర్ అనిపించింది. అండ్ ఎస్పెషలీ మా మమ్మీకి అలవాటు కావాలి బికాజ్ మా మమ్మీ అంత పెట్ ఫ్రెండ్లీ కాదు. బికాజ్ ఆల్ ది పేరెంట్స్, మ్యాక్సిమమ్ ఆఫ్ ద పేరెంట్స్, మమ్మీ వాళ్ళు ఎస్పెషల్లీ ఆ షిట్ అంతా నేను క్లీన్ చేయలేను, నువ్వే చేసుకోవాలి, నేనే చేసుకుంటా అన్నా కూడా మా మమ్మీ ఒప్పుకోలేదన్నమాట. సో అందుకు ఐఎమ్ టేకింగ్ మై టైమ్. నేను మెంటలీ ప్రిపేర్డ్ ఉన్నప్పుడు ఒక పెట్ని తీసుకోవడమో లేదంటే అడాప్ట్ చేసుకోవడమో బెటర్. ఇప్పుడే ఐఎమ్ నాట్ రెడీ కాబట్టి తీసుకోవట్లేదు. ఇక మొత్తానికి ఇక్కడ ఎస్పీ సూపర్ స్టోర్కి వెళ్ళి అక్కడ చాలా ఫ్రెష్ స్టాక్ ఉంటుందన్నమాట. మా ఇంటికి కూడా చాలా దగ్గర, మీరే చూసారు కదా, వితిన్ ఒక 2-3 మినిట్స్లో వచ్చేసాను. సో ట్రాఫిక్ కూడా ఆ రోజు తక్కువ ఉండింది కాబట్టి ఇట్ డింట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. మా డాడీకి ఇట్లా స్వీట్స్ పీనట్ చిక్కీస్ అంటే చాలా ఇష్టము. సో అవన్నీ స్టాకప్ చేద్దాం అనుకుంటున్నాను, అట్లీస్ట్ స్నాక్స్ అయినా ఉంటాయి కదా అని చెప్పేసి. అండ్ ఎలాగో పెద్దన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి ఫుడ్కి ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. మా బాబాయ్కి డాడీకి మా నాన్నమ్మ కాల్ చేస్తూనే ఉంటారు ఇంకా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి. సో వాళ్ళు యాక్చువల్లీ రావాల్సింది, కానీ ఇంకా బాబాయ్ బిజినెస్లో బిజీగా ఉంటాడు అండ్ డాడీ ఆఫీస్ మంది ఉంది కదా ఆబ్వియస్లీ, సో ఆ వర్క్లో బిజీగా ఉంటాడు కాబట్టి. అండ్ ఈ పార్లేజీ బిస్కెట్స్ నాకు చాలా ఇష్టం అనమాట, నాకు ఇష్టం అని చెప్పి తీసుకున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చిన్న పప్పీస్ కదా, సో పార్లేజీ అయితే ఇష్టంగా తింటాయేమో. అండ్ వాళ్ళ మమ్మీ కూడా ఉందన్నమాట, పప్పీ వాళ్ళ మమ్మీ, పప్పీస్ వాళ్ళ మమ్మీ. సో దానికి కూడా వేస్తూ ఉంటాను బ్రెడ్ అలాగే ఇట్లా కొన్ని వేస్తూ ఉంటాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా టైం ఉన్నప్పుడు మా డాడీ ఏం వేయరు ఆబ్వియస్లీ, సో నేనే వేస్తూ ఉంటాను. అండ్ ఒకసారి మా హౌస్ హెల్ప్కి చెప్పినా కూడా వేస్తుంది, నో ప్రాబ్లము. సో అట్లా కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ తీసుకొని పెట్టేసుకున్నాను ఫస్ట్ మార్నింగ్, ఆ పని అయిపోయేసినాను నేను.
ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు నేను ట్రిప్ కోసం అని కొన్ని పెట్టుకున్నాను ఐటమ్స్, అవన్నీ కరెక్ట్ టైంకి వచ్చాయి. ఇంకా కవర్స్ తీసి జస్ట్ అట్లా పడేసాను అనమాట. ఇవన్నీ కొన్నాను, ఇవి దీంట్లో ఎన్ని తీసుకెళ్తాను ఎన్ని తీసుకెళ్ళను నాకు తెలీదు. కొన్ని వేరే షూట్స్కి ఫోటోషూట్స్కి యూజ్ అవుతాయని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాను, కానీ మోస్ట్లీ అన్నీ నాకు ట్రావెల్కి యూజ్ అయ్యేటివే పెట్టుకున్నాను ఈసారి. ఫస్ట్ ఈ ఫ్లాట్స్ పెట్టుకున్నాను, చిన్న సైజు ఉన్నాయి కదా, నా కాళ్ళకి అస్సలు సరిపోవి. సో డాలీకో ఎవరికైనా ఇద్దాం అనుకుంటున్నాను, కానీ చాలా చాలా క్యూట్ ఉన్నాయి. దీంట్లో సైజ్ ఇది 36. నేను యాక్చువల్లీ 40 సైజ్ ఉందేమో అని వెతికాను, కానీ 39 పెట్టింటే నాకు ఎందుకో 36 వచ్చాయి. కానీ కలర్ అంతా చాలా బాగుంది. ఇవి నేను ఎక్స్చేంజ్ చేస్తాను, సేమ్ ఇలాంటి పీసే తీసుకుందాం అనుకుంటున్నాను ఇన్ కేస్ ఇవి డాలీకి కూడా సరిపోకపోతే. ఎందుకంటే మీ కెమెరాలో చూసేదానికంటే చాలా చాలా చిన్నగా ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్. ఈ బ్రాండ్లో, ఇది బ్రాండ్ ఏంటి, మోచి అంట. సో ఈ బ్రాండ్లో మీరు కానీ తీసుకునేలాగైతే డెఫినెట్లీ ఒక సైజ్ పెద్దది తీసుకోండి. కొంచెం గర్ల్స్కి కూడా పెద్ద కాళ్ళు ఉంటాయి నాలాగా, నాది 41 యూరో సైజ్ అంటే 8. సో నా సైజుకి కూడా నాకు చెప్పులు కొనుక్కోవాలనుంటుంది, కానీ వెతికిన ప్రతిసారి కష్టమవుతుంది. సో దీంట్లోనే కొంచెం ఎక్స్చేంజ్ చేసి పెద్ద సైజు తీసుకోవాలి. కానీ క్వాలిటీ చాలా చాలా సాఫ్ట్ ఉంది. అండ్ ఇది నేను తీసుకున్నది కూడా ఆఫర్లో, దీని మీద 1490 ఉంది కానీ 750 అట్లా తీసుకున్నా. నేను ఇక్కడ చూపించేటువంటి కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను మీకు. ఛార్జింగ్ అయిపోతుంది అందుకే త్వర త్వరగా మాట్లాడేస్తున్నాను. సో ఇవైతే ఇంకా సీల్ కూడా తీయలేదు, బికాజ్ ఆల్రెడీ నాకు పూమా చూస్తే ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఐ నో మై సైజ్ కరెక్ట్లీ. ఆల్సో దిస్ ఈజ్ మై థర్డ్ కలర్. ఇలాంటివి ఇలాంటి చూసే నా దగ్గర సేమ్ బ్లాక్ ఉంది, పింక్ ఉంది. మళ్ళీ ఎందుకు సేమ్ మోడల్ తీసుకున్నావు అనుకోకండి, బికాజ్ నాకు ఏదైనా కంఫర్టబుల్గా అనిపిస్తే నేను కొంచెం దాంట్లోనే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. దీస్ ఆర్ మై సైజ్, సైజ్ ప్రాపర్గా తెలుసు కాబట్టి అలాగే పెట్టేసుకున్నాను. లుక్ ఎట్ దిస్ కలర్. ఇలాంటి కలర్ షూస్ నా దగ్గర ఒక్కటి కూడా లేవు. మనం ట్రావెల్కి వెళ్ళేటప్పుడు కొంచెం షూస్ వేసుకుంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే వెస్ట్రన్ వేర్లకైనా సెట్ అవుతాయి అండ్ లెహెంగాస్ ఏమైనా వేసుకున్నా సెట్ అవుతాయి, కానీ నేను లెహెంగాస్ క్యారీ చేయట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు కీప్ మై ట్రావెల్ ప్యాక్ యాజ్ సింపుల్ యాజ్ ఏ కాన్, ఎందుకంటే మనకు డిక్కీ స్పేస్ చాలా తక్కువ ఉందన్నమాట. అందరము చిన్న చిన్న బ్యాగ్స్లో ప్యాక్ చేసుకుంటున్నాము, చెప్తాను అట్లా మనం ఎలా స్పేస్ యూటిలైజ్ చేసుకోవచ్చు, చిన్నగా ఎట్లా ప్యాక్ చేసుకోవచ్చు ఒక్క బ్యాగ్లోనే అని చెప్పేసి అది కూడా మీకు ముందర వాయిస్ ఓవర్లో ఇస్తాను. ఫస్ట్ తెచ్చిండేటువంటి చూపిస్తారు, లుక్ అట్ దిస్ కలర్, ఐ లవ్ దిస్, నేనే ఇంకా సరిగ్గా చూడలేదు. సో దీస్ ఆర్ ఫ్రమ్ పూమా అండి. ఇవి కూడా ఆఫర్లోనే తీసుకున్నాను 2000 చేంజ్కి అట్లా. నేను ఇట్లాంటివి వేరేటివి మాల్లో తీసుకున్నప్పుడు 3-5 పెట్టాను అండ్ ఇప్పుడు 2K వచ్చింది. దట్ టూ ఈ కలర్ నాకు బాగా నచ్చింది అనమాట. సో ఫుట్వేర్ అన్నీ అయిపోయిన తర్వాత నేను మిగతావి చూపిస్తాను. ఇవి ఇంకొకటి, ఇవి యాక్చువల్లీ నేను మ్యాక్స్లో తీసుకున్నాను, నిన్న వెళ్ళాను కదా షాపింగ్కి, కానీ ఇవి నాకు అమెజాన్లో కనిపించాయి లింక్. సో వీటిని కూడా లింక్ చేస్తాను. ఎంత ఫ్యాన్సీ షూస్ ఉన్నా, ఎంత ఫ్యాన్సీ మన దగ్గర చెప్పులు ఉన్నా, ఇట్లాంటి స్లిప్పర్స్ చాలా మస్ట్. నా దగ్గర బ్లాక్ కలర్ ఉండేటివి, బ్లాక్ చూసి చూసి నాకు కూడా బోర్ కొట్టింది. అజిత్ సెలెక్ట్ చేశాడనమాట, అజిత్ ఏదో బ్రాండ్లో చూశాడంట. ఇలాంటివే 4000 ఏదో ఉన్నాయి చైన్, 4000 చైన్ ఎంతో, కానీ మ్యాక్స్లో కొంచెం కాపీ లాగా చేసి దీన్ని చాలా తక్కువ ప్రైస్కి దీంట్లో 38 తీసుకున్నాను. బికాజ్ ఇవి లూజ్ ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్ అనమాట. కొంచెం చిన్న సైజు తీసుకున్నా సరిపోతాయి, నో వరీ. సో వెళ్ళేటప్పుడు ఒక బేసిక్ వాచ్ ఉండాలి కదా, సో ఒక నార్మల్, అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా నార్మల్ వాచ్ ఒకటి తీసుకున్నాను, బికాజ్ వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి. నా దగ్గర బేసిక్ బ్లాక్ వాచ్ ఇంతవరకు ఒక్కటి కూడా లేదు. ఐ గాట్ దిస్ ఫ్రమ్ ఫ్రెంచ్ కలెక్షన్, ఫ్రెంచ్ కలెక్షనే కదా, యా ఫ్రెంచ్ కలెక్షన్ నుంచి తీసుకున్నాను. ఈ ఫ్రెంచ్ కలెక్షన్లో మనకేంటంటే ప్రైజెస్ చాలా అఫోర్డబుల్గా ఉంటాయి అండ్ పీసెస్ కూడా చాలా చాలా మంచిగా కనిపిస్తాయి. వేసుకుందాం ఎట్లా కనిపిస్తుందో చూపిస్తాను. సో దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. వావ్, బ్లాక్ నా చేతికి మంచిగా కనిపిస్తుంది. యాక్చువల్లీ బ్లాక్ ఎవరికైనా బాగా కనిపిస్తుంది. ఇది అరౌండ్ ఒక 1500 అట్లా పెట్టి తీసుకున్నట్టున్నా, దీని మీద ప్రైస్ కూడా లేదు. ఐ లవ్ దిస్ కలర్. చాలా చాలా బేసిక్ మోడల్ అనమాట. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు, లేదంటే నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా సింపుల్గా. వాలెట్ నేను సంవత్సరాల తర్వాత ఒకటే వాడుతున్నా అనేది, అది బ్యాగ్ ఇద్ది, దాని లింక్ అడిగారు, దాని లింక్ నేను ప్రొవైడ్ చేయలేను. నాకైతే ఇట్లా కాంపాక్ట్ ఉండే వాలెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఐ హోప్ ఇది నాకు బాగా వచ్చి రావాలి. నాకు ఆ బ్యాగ్ ఇద్ది కొంచెం వాలెట్స్తో నాకు సెంటిమెంట్ ఎక్కువ అనమాట. వాలెట్స్ సెట్ అవుతాయా కావా అని చెప్పేసి వాలెట్స్తో నాకు తెలిసి చాలా మెంబర్స్కి అటాచ్మెంట్ ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. నేను మరీ ఎక్కువ ఖర్చు కూడా పెట్టాను అనమాట వాలెట్స్కి, తర్వాత హ్యాండ్ బ్యాగ్స్కి. ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంటా, మంచి బ్రాండ్సే. సో ఇది వచ్చేసి 700 అట్లా పడింది. ఎందుకో నాకు ఈ హార్స్ ఈ థీమ్ అంతా చాలా కనెక్ట్ అయిందనమాట. మంచిగా నాకు కార్డ్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఎక్కువ కావాలన్నమాట, ఎందుకంటే క్యాష్ ఇప్పుడు ఎవరు క్యారీ చేస్తున్నారు చెప్పండి, అందరు కార్డ్స్ ఫోన్పే అవే కదా. సో కార్డ్స్, ఆధార్, లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడి అన్ని పెట్టుకోవడానికి స్పేస్ ఎక్కువ కావాలనిపించింది. అండ్ మనీ పెట్టుకోవడానికి కూడా మంచిగా ఇచ్చారనమాట, ఇట్లా స్పేస్ కాయిన్స్ ఏమైనా పెట్టుకొని మనీ పెట్టుకోవడానికి. అండ్ అంతేనా కంపార్ట్మెంట్, ఇంకొకటి లేదా మనీ, ఇక్కడ 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 ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమైనా
చిన్న చిన్న ఉంటే మీకు తెలుసు కదా పెట్టుకుండేకి. యా ఇది కూడా 700 అట్లా తీసుకున్నాను. ఇంకొక ట్రావెల్ నెసెసరీ, ఇది నేను వస్తుందో రాదో అనుకున్నాను, ఇది వచ్చింది. దిస్ ఈజ్ ఫర్ షాంపూ. నా షాంపూ బాటిల్ ఎంత పెద్దగా ఉంటుంది తెలుసు కదా, ఇంత ఉంటుంది అది స్క్వాడ్స్ కోఫ్ది. అంత పెద్దది క్యారీ చేయలేను అజిత్కి, నాకు ఇద్దరికి సరిపోయేలాగా ఇలాంటి ట్రావెల్ ప్యాక్. ఇది సెట్ ఆఫ్ 3 వస్తాయి, నేను ఆల్రెడీ ఒకటి పోగొట్టేశాను, కానీ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఇవి. ఇంకేమున్నాయి, ఈ స్పోర్ట్స్ యాక్టివ్ వేర్ తీసుకున్నాను, ఇవి నేను అన్నిట్లోకి వేసుకుంటాను. నాట్ జస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు ఒకటే కాదండి, నేను టీషర్ట్స్లోకి ఇవి వేసుకుంటాను, నార్మల్ టాప్స్లోకి ఇవి వేసుకుంటాను, ఎందుకంటే ఇవి చాలా సపోర్ట్ ఇస్తాయి, ప్లస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఫస్ట్ ఒక ట్రై చేశాను, నేను వాన్ హూసెన్ బ్రాండ్ ఇది, ఒక ట్రై చేసి చూసాను, నచ్చితే పెట్టుకుందాం అనుకున్నా. నాకు చాలా చాలా టాప్ ఫేవరెట్ అయింది ఇది. అన్నిటికంటే నాకు ఈ స్పోర్ట్స్ వేర్ బాగా నచ్చింది అనమాట. యూజువల్గా నేను అన్నిట్లోకి వాడతానని చెప్పేసి ఇలాంటివే 3 పెట్టుకున్నాను ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో ఇట్లా కనిపిస్తుంది అనమాట ఇది. సో దీంట్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మనకు ఉండే కలర్స్ అన్నీ నేను కొనేసుకున్నాను, మొత్తం దాంట్లో ఉండేటివి 4 వెరైటీస్. సో ఒక వెరైటీ ఆల్రెడీ యూస్ చేసేసాను కాబట్టి చూపించలేను. అన్నీ ఇట్లా మల్టీ కలర్స్ లాగా వస్తాయి, ఒకటి బ్లాక్, ఇంకొకటి లైట్ కలర్స్, ఇంకొకటి బ్లాక్ అండ్ వైట్ కలర్ వేసేసుకున్నాను. తీసుకోండి, డెఫినెట్గా మీకు సపోర్ట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఆఫీస్ వేర్ ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. అంటే స్పోర్ట్స్ వేర్ అంటే స్పోర్ట్స్ దానిలోకి యూస్ చేయాలి అట్లా ఏమి ఉండదండి. సో ఐ హైలీ రికమెండ్ ఆల్ ఆఫ్ దిస్ ఐటమ్స్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ మై ఫేవరెట్. కాకపోతే ఇది తీసుకునేటప్పుడు మాత్రం డెఫినెట్లీ ఒక సైజ్ పెద్ద తీసుకుంటే బెటర్. మీరు కూడా ఫుట్ వేర్ చూపించండి అని అడుగుతున్నారు కదా, ప్రస్తుతానికైతే ఇంతనే ఉంది, మిగతా కింద ఉన్నాయి. ఇది బ్యాగ్ ఏంటంటే అజిత్ది తీసేసుకున్నాను ఇది. ఇది నేను కొనలేదు, అజిత్ కొనుక్కో అంటే వాడు వచ్చేసరికి నేను నా బట్టలు సర్దేస్తే సేఫ్ అని చెప్పేసి తీసుకున్నాను, బికాస్ వాడు వచ్చిన తర్వాత నాకే కావాలి అని అడుగుతాడు. సో వచ్చేసరికి నేను పెట్టేసుకుంటా. యా దిస్ ఈజ్ వన్ మోర్ రికమెండేషన్, ఇది నేను ముందే తీసుకున్నా కానీ దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. ఐ లవ్ దిస్ బ్యాగ్, ఇది చాలా చాలా ఇష్టము. మంచి బ్యాక్ ప్యాక్ ఉండడం వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను వ్యాలెట్స్ చేతిలో పట్టుకొని క్యారీ చేసే కంటే నాకు బ్యాక్ ప్యాక్లో ఫోన్ తర్వాత కెమెరా అన్నీ పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. ఆల్రెడీ ఫోన్ పెట్టేశాను అనుకోండి. ఇది కూడా మొన్ననే తీసుకున్నాను, ఫోన్ పౌచ్. సో ఇది అన్ని ఐఫోన్స్కి అవైలబుల్ ఉంటుంది. మేబీ వేరే మోడల్ ఏమైనా దొరికినా నాకు కింద ఇస్తాను. సో ఇట్లా వస్తుంది అనమాట, చాలా స్లిక్గా. నాకు ట్రాన్స్పరెంట్ది వాడాక చాలా రోజులు అయింది, వాడదాం అనుకొని తీసుకున్నాను. చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ ఇట్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ యాజ్ వెల్. దీని లింక్ కూడా ఇచ్చుంటా. నా ఓల్డ్ వ్యాలెట్ ఇది, చాలా బేసిక్ వ్యాలెట్. బేసిక్ వ్యాలెట్ చూసి చూసి అంటే నాకు ఈ కలర్స్ కొంచెం ఇష్టం, బ్లూ టోన్స్లో తీసుకుంటూ ఉంటాను, ఐ డోంట్ నో వై. సో దాంట్లోనే కొంచెం ఫంకీగా ఇది తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వ్యాలెట్ మీకు చాలా మెంబర్స్కి నచ్చింది బికాజ్ ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ స్పేస్ ఇన్ ఇట్ అండ్ ఇది నాది ఎప్పటిదో ఫోటో చూసినట్టున్నారు. సో క్యాష్ మాత్రం అస్సలు ఉండదు, చాలా చాలా తక్కువ ఉంటుంది నా దాంట్లో. ఇఫ్ ఇన్ కేస్ ఇది దొరికినా ఇస్తా, మోస్ట్లీ ఉండదు, ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా. ఇట్ ఆల్సో బ్యాక్ ప్యాక్ ఆల్సో హ్యాస్ లాడ్ ఆఫ్ స్పేస్ ఇన్ ఇట్. చాలా చాలా మంచి స్పేస్ ఉంది. ఇక్కడ ఏమైనా కాయిన్స్ అట్లా పెట్టుకోవడానికి చిన్న చిన్నవి అండ్ గాగుల్స్, వాలెట్, కెమెరా అన్ని దీంట్లో పెట్టేసుకుంటూ ఉంటాను. ఇవన్నీ నా ట్రావెల్ ఎసెన్షియల్స్. ఇప్పుడు స్లోగా మనము అన్ని ప్యాక్ చేసుకోవాలి, రెడీ అయ్యేటివి అన్నీ బేసిక్గా ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నాకు ఎన్ని బట్టలు కావాలి, ఎన్ని నైట్ డ్రెస్సులు కావాలి అని చెప్పేసి నేను నోట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఐ విల్ స్టార్ట్ ప్యాకింగ్. వద్దు నాకు, నేను నన్నారి ప్రిపేర్ చేసేసుకున్నాను, మా మమ్మీ కాఫీ వేసుకుంటుంది ఈవినింగ్ అయిందని. నేను చాలా మంత్స్ తర్వాత నన్నారి తాగుతున్నాను. మీలో ఎవరో అడిగినారు కూడా ఏ మొక్క ఈ మధ్య నన్నారి తాగట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు కూడా వీక్లీ 1-2 సార్లు తాగుదాం అనుకుంటున్నాను, చూద్దాం. అండ్ వెళ్ళేటప్పుడు తెచ్చినాను కరెక్ట్గా, మా మమ్మీ ఇప్పుడైనా తెచ్చినా మళ్ళీ తాచు కదా అని. ఇంకా యాజ్ యూజువల్ తెచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి క్లాస్ వీక్తేనే ఉంటుంది కదా, సో అట్లనే క్లాస్ తీసుకుంది. మా మమ్మీ ఇంకా బట్టలు కడతలేదు, ఆబ్వియస్లీ నేను కూడా ఇంకా సర్దలేదు. ఇప్పుడు పైకి పోయి నన్నారి తాగడం అయిపోయిన తర్వాత నేను బయట మధ్యాహ్నం వెతికినాను డాగీస్ కోసం బిస్కెట్ తీసుకొచ్చిన కదా, వేద్దాం అనుకుంటే అవి లేవు, మేబీ పెళ్ళి జరుగుతుంది కదా పక్కన అక్కడ ఫుడ్ తినకపోయినా ఏమో అనుకున్నా నేనైతే. పెద్దవి లేవు, చిన్నవి ఉండేది. పెద్దది ఒకటి ఉంది మమ్మీ, వాళ్ళ మమ్మీ ఉంది, పిల్లలు 4 ఉన్నాయి. 4 ఉన్నాయి, ఎంత డబ్బు లేదు.
మా కొంచెం ఇల్లు అలవాటు అనమాట. అలవాటైందో మరేమో ఎట్లయిందో అప్పుడప్పుడు ఫుడ్ వేస్తా అంటాం కాబట్టి అలవాటు అని నాగేసు. చిన్నవి కదా అవి గేట్ బొక్కలో దూరొస్తున్నాయి అనమాట. అవి షిట్టు సుస్సు చేస్తా అంటే మా మమ్మీ తిడతా ఉంది. ఏందో అవి రోజు వస్తాయి రోజు. అవి ఏం చేస్తున్నాయంటే ఇది నిన్న మొన్న అది సుస్సు పోసిపోయింది, మొన్న బాత్రూమ్ వేసిపోయింది, నిన్న పట్ట మీద వాంటింగ్ చేసుకుని పోయింది, దాని మీద వస్తాయి మళ్ళీ పరక మీద పరక అంతా కొత్తది అంతా గలీజ్ చేసిపోయింది. మా కుక్కలు అంతా అవి పెద్దగా ఇంకా రావాలి, లోపలికి రాలేదు. ఇంకొక 15 డేస్ పోతే అవే పెద్దగా అయిపోతాయి, ఇంకా లోపల రావలే. మమ్మీ లోపల రాకూడదు అంటుంది, ఫుడ్ వేసుకొని బయటికి పోయి లోపల రాకూడదు అంటుంది. అవి చిన్నవి కాబట్టి దూరేసి వస్తాయి. ఏం చేస్తాం చెప్పండి, మమ్మీకి అస్సలు ఇష్టం లేదు కుక్కలు అంటే. చెప్పు కొరికేసింది మమ్మీ అట్లా చూసుకుని ఉంటే పాప మా మమ్మీ ఏమై రోజు టెంపుల్ పోతుంది కదా. ఒక కుక్క ఉంది అనమాట, అది పెద్దది పెద్దగా అయింది, దానికి కూడా ఫుడ్ పెడతా అంటే అది పెద్దగా అయింది. మా మమ్మీ చెప్పులు గుడి దగ్గరే మర్చిపోయి వచ్చిందేమో అని చెప్పేసి చెప్పులు ఇంటి దగ్గర తెచ్చేసింది. మరి దాన్ని ఏమంటావు మమ్మీ? అది వేరు, అట్లా మంచి చేస్తే మంచి చెడ్డ చేస్తే తిడతారు అంతే, ఇంకెక్కడైనా అంతే. ఏం చేసేస్తావు? నాకు అప్పుడే గ్రీన్ టీ వేసింది, నైట్ తాగేదానికి ఇప్పుడే వేస్తుంది మా మమ్మీ. చేయకుండా మళ్ళీ నేను మర్చిపోతా ఆ పని పని చేసుకున్నా. మళ్ళీ బిగ్ బాస్ గ్రీన్ టీ అంటుంది, అప్పుడు గుర్తుండదు నాకు. బిగ్ బాస్ చూస్తా ఉంటుంది, నేను పైన చూస్తాను, మధ్య ఎడిటింగ్ చేసుకుంటే అట్లనే అయిపోతా ఉంది. నేను ఇంకా ప్యాకింగ్ చేస్తాను, నువ్వు ప్యాకింగ్ చేయమమ్మీ. అదే ఈ సమయంలో వసేమన్నా మొన్న ఏం చేసిందంటే నా మిల్లెట్ దోశ, నీకు అది ఎట్లా కనిపించినాయి పొద్దున్నే నాకు అర్థం కాలేదు. దోశ ఉందిలే అని ప్రశాంతంగా వచ్చిన కిందికి మిల్లెట్ దోశ వేయించుకుందాంలే, ఇంకా పిండి ఉంటుంది కదా మొన్ననే వేసింది అనుకుంటే అది తీసుకొని పాలల్లోకి వేసింది అంట. ఇట్లా ఫ్రిడ్జ్ లో నేను పాలు అన్ని కాంచితే టేస్ట్ ఉండదు, కాఫీ పల్లాపులు కాంచి చేస్తా అంటే టేస్ట్ ఉండదు అనమాట. అందుకు ఈ ప్యాకెట్ కట్ చేస్తా కదా, దీంట్లో కొన్ని వేసుకుంటాను, దీంట్లో ఆఫ్ పెట్టేసిన. కాఫీకి రెండోసారి వేడి చేయకూడదు, పాలు బాగుంటుంది టేస్ట్ కానీ టేస్ట్ ఉండదు అసలు. హాఫ్ హాఫ్ స్ప్లిట్ చేసుకొని వేసింది పిండి పాలు. చూసుకోలే, ఎక్కడో బయటకు వెళ్ళాలనే ఆలోచనలో చూసుకోలే, ఉండు మళ్ళీ తోడేద్దాము ఈ పాలు ఆ పాలు అన్ని కలిపేసి అని వేసిన. ఈ పాలు వేస్ట్, ఆ పిండి వల్ల ఈ పాలు వేస్ట్. ఈ పాలు వేస్ట్, నా పిండి వేస్తే దోశ లేకుండా పోయింది నాకు. బయట అరుస్తానే కుక్కలు, దానికి వేసేసి వస్తా. ఓకే, పాపం చిన్న కుక్కలు అయితే భయపడుతున్నాయన్నమాట. చిన్న చిన్న పప్పీస్ ఒకటైతే నేను అసలు దగ్గరికి వెళ్తుంటే కూడా భయపడుతుంది, సో దూరం నుండి అట్లా వేస్తూ ఉన్నాను. సో దానికి ఫీడ్ చేయడం అయిపోయిన తర్వాత నేను ఇంకా ప్యాకింగ్ డెఫినెట్లీ స్టార్ట్ చేయాలి, అప్పటికే ఈవినింగ్ అయిపోయింది అనుకుంటున్నాము. డాలీ జోలీకి కాల్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నారంట, వాళ్ళు అన్నీ అయిపోయాయి. నేను ఫస్ట్ నైట్ డ్రెస్సెస్ దగ్గర నుండి స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా నేను ఒక డ్రెస్ ఎక్స్ట్రానే పెట్టుకుంటాను అన్నమాట, ఏమో సేఫ్ సైడ్ ఉంటుంది కదా అన్నట్టు చెప్పలేం కదా. సో మీరు కూడా మినిమం ప్యాక్ చేసుకోండి, కానీ దానికంటే ఒక ఎక్స్ట్రా డ్రెస్ అయితే ప్యాక్ చేయండి. నేనైతే ఎక్కువ హెవీ గౌన్స్ అట్లాంటివి ప్రిఫర్ చేయను, బికాస్ స్పేస్ వేస్ట్, అక్కడికి వెళ్ళిన తర్వాత కంఫర్టబుల్గా వేసుకోవడానికి కూడా ఉండదు అనిపిస్తుంది. నేను సాఫ్ట్ మెటీరియల్ ఏవేవైతే ఉంటాయో అండ్ స్పేస్ ఎక్కువ, ఐ మీన్ స్పేస్ తక్కువ ఏవైతే కన్స్యూమ్ చేస్తాయో ఆ అవుట్ఫిట్స్ మాత్రమే సెట్ చేసుకుంటూ ఉంటా అనమాట. నేను ఒక 6-7 పెట్టుకున్నాను, అంటే మొత్తం అన్ని కలిపి నైట్ డ్రెస్, తర్వాత నార్మల్ ఎథ్నిక్ వేర్ అండ్ ఒక్కటేమో వెస్ట్రన్ గౌన్ లాగా ఒకటి పెట్టుకున్నాను. ఈ పింకేస్ రెస్టారెంట్స్ అట్లా పోతే యూజ్ అవుతుంది అని చెప్పేసి చూడాలి మరి ఎంత మాత్రం వేసుకుంటానో ఏమో. కానీ నైట్ డ్రెస్సెస్ అయితే మంచి కంఫర్ట్, నాకు ఫుల్ కంఫర్ట్ ఉండేటివి ఏవైతే ఉంటాయో అవి మాత్రమే పెట్టేసుకున్నాను. మీరు ఎప్పుడైనా బట్టలు ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టారనుకోండి, బ్యాగ్లో స్పేస్ ఎక్కువ వస్తుంది. నా చూడడానికి చిన్న బ్యాగ్ లాగా ఉన్నా నేను మొత్తం అన్నీ అందులోనే పెట్టేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బాడీ వాష్లు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా నేను సపరేట్ బ్యాగ్స్ కొనుక్కుంటూ ఉంటాను అనమాట. చిన్న చిన్నవి లైక్ ఫేస్ వాషెస్కి సపరేట్, స్కిన్ కేర్ అంతా సపరేట్ పౌచ్లో పెట్టుకుంటాను అండ్ మేకప్ అన్ని సపరేట్
పౌచ్లో పెట్టుకుంటాను. ఈసారి నేను స్ట్రైట్నర్ కూడా కన్సిడర్ చేసుకుంటున్నాను, బికాస్ డైసన్ క్యారీ చేయడం ఇట్స్ హెవీ, ఇంపాసిబుల్, అసలు చాలా హెవీగా ఉంటుంది కాబట్టి కుదరదు. అండ్ లాంజ్ డే అయితే డెఫినెట్లీ నేను ఒక 3-4 ఎక్స్ట్రా పెట్టుకుంటాను లాంజ్ డే మాత్రము, బికాస్ వీ నెవర్ నో ఎప్పుడు స్నానం చేయాల్సి వస్తుందో, ఎప్పుడు టైర్డ్ అయిపోయి మనము ఫ్రెష్ అప్ అవ్వాల్సి వస్తుందో. కాబట్టి లాంజ్ డే మాత్రం డెఫినెట్లీ ఐ రికమెండ్ యూ దట్ మీరు కొన్ని ఎక్కువే పెట్టుకోండి అని చెప్పేసి. సో ప్యాడెడ్ మీరు ఎక్కువ యూస్ చేసేలాగైతే ప్యాడెడ్కి సపరేట్ పౌచ్ వస్తుంది. నేను ఈ వీడియోలో చూపించినవన్నీ మోస్ట్లీ కింద లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి మీకు. సో నాకు కంఫర్టబుల్గా ఏమనిపిస్తే అవి మాత్రమే పెట్టుకుంటాను. నేను అన్ని బట్టలు పెట్టినప్పటికీ ఈ ఫ్రంట్ సెక్షన్ ఫిల్ అయింది, కానీ మెయిన్ సెక్షన్ ఏదైతే ఉందో ఇట్ స్టిల్ హ్యావ్ సమ్ స్పేస్. ఆ స్పేస్ నేను ఇట్లా ఫేస్ వాషెస్ వాటిని పెట్టుకోవడానికి, ఇలాంటి బ్యాగ్స్ మీకు మ్యాక్స్లో దొరుకుతాయన్నమాట, చాలా కన్వీనియంట్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మ్యాక్స్లోనే కాదు, ఎక్కడైనా దొరుకుతాయి. కాటన్ ప్యాడ్స్ ఇట్లా ఫేస్కి సంబంధించి, స్కిన్ కేర్కి సంబంధించి నేను మొత్తం ట్రస్టెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే పెట్టుకుంటానమాట. నేను మీకు తెలిసి నేను ఫేస్ వాష్ రెగ్యులర్గా ఏవి యూస్ చేస్తూ ఉంటాను ఏంటి అని చెప్పేసి. సో అవన్నీ నేను దీంట్లో డంప్ చేసి పెట్టేశానమాట, ముందు రోజే పెట్టేసుకుంటాను. మ్యాక్స్లో ఇట్లా చిన్న చిన్న బ్యాగ్స్ దొరుకుతాయి. యాక్చువల్లీ నేను ఇది కూడా మ్యాక్స్లోనే పర్చేస్ చేశాను. సో ఇలాంటివి సెట్ ఆఫ్ 3 వస్తాయి. ఆ 3లో మనం ఒక దాంట్లో, నేనైతే ఈ పర్టికులర్ దాంట్లో నా ఛార్జర్స్ అన్ని పెట్టుకుంటా, ల్యాప్టాప్ ఛార్జరు, ఫోన్ ఛార్జరు, ఇఫ్ ఇన్ కేస్ నేను వాచ్ ఐ వాచ్ తీసుకెళ్ళగైతే దాని ఛార్జర్ కూడా పెట్టుకోవాలి. అండ్ ల్యాప్టాప్కి కనెక్షన్స్ ఉంటాయి కదా కొన్ని, ఏంటవి అడాప్టర్స్ అంట, అవి ఇవి అవన్నీ నేను దీంట్లో స్టోర్ చేసుకుంటాను. యాక్చువల్లీ మేకప్ వేసుకోవడానికి ఇంకొకటి పెద్దది పౌచ్ ఉండాలి, నేను వెతకాలు ఎక్కడో పెట్టేశాను. ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ ఒక చోట పెట్టుకుంటే అన్నీ బాగా గుర్తుంటాయి, కానీ వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా దాంతో పని అయిపోయింది కదా అని నేను ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాను. మళ్ళీ కావాల్సినప్పుడు వెతుక్కుంటూ ఉంటాను. సో ఇప్పుడు దాన్ని వెతుక్కొని మేకప్ అంతా నేను టుమారో ప్యాక్ చేసుకుంటాను, బికాజ్ నేను యూజువల్గా ఏం చేస్తానంటే నేను ట్రిప్లో ఏదైతే వేసుకోవాలి అనుకుంటానో అదంతా నేను మార్నింగ్ లేచి సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకుంటాను. ఐ ఆల్వేస్ ఓవర్ ప్యాక్ ఈ విషయంలో, స్కిన్ కేర్ మేకప్ విషయంలో. మేకప్ కూడా తక్కువే, స్కిన్ కేర్ అయితే మళ్ళీ మార్నింగ్ కొన్ని పెట్టుకోవాల్సిండేటి ఉన్నాయి, లైక్ ఇంకా లూఫా పెట్టుకోవాలి అండ్ ఆల్మోస్ట్ పెట్టుకున్నాను, ఇంకా వడల్స్ ఐ హ్యావ్. ఇట్లా ఆలోచిస్తూనే మళ్ళీ ఓవర్ ప్యాక్ చేసుకుంటాను, కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు నాకు బ్యాలెన్స్ ఉండేటివి ఏంటంటే ఓన్లీ నా ల్యాప్టాప్, ఛార్జర్స్, తర్వాత మేకప్ కొంచెం పెట్టుకోవాలనుకుంటున్నాను, అండ్ సమ్ జ్యువెలరీ. జ్యువెలరీ అంతా డబ్బాల్లో ఉంది. నేను కొంచెం స్పేస్, ఇందాక చెప్పినట్టు స్పేస్ వదిలేశాను కదా పైన, ఇవన్నీ నేను టాప్ లేయర్లో ఫిక్స్ చేస్తాను. అండ్ ఇంకొక బ్యాక్ ప్యాక్లో నేను నా వర్క్కి సంబంధించినవన్నీ పెట్టుకోవాలనుకుంటున్నాను. దిస్ విల్ బీ ఏ హ్యాండీ బ్యాక్ ప్యాక్ అనమాట, జస్ట్ తిరగడానికి. అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం కదా టెంపుల్స్లో, అంత దానికైతే ఇది తీసుకుంటా. ఆల్రెడీ నేను ఆఫ్టర్నూన్ కూర్చొని మొత్తం అన్ని దీంట్లోకి మార్చేసుకున్నాను కూడా, పెట్టేసుకున్నాను కార్డ్స్, డబ్బులు అంతా. సో యా, దిస్ ఈజ్ మై ప్యాకింగ్ డే. అండ్ టుమారో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం మేము, బికాస్ టుమారో ఆఫ్టర్నూన్కి అజిత్కి వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది హోప్ఫుల్లీ, లేదంటే ఇంకా ఒకరోజు లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఇంకా లేట్ అవ్వకుండా టుమారోనే అయిపోతే బెటర్. పాపం జూలీ వాళ్ళు ఇదేంటి లీవ్ కూడా పర్మిషన్ కూడా తీసుకున్నారనమాట, కాలేజెస్కి స్కూల్స్కి రావట్లేదు అని చెప్పేసి. సిన్స్ మళ్ళీ రేపు ఒకరోజు డిలే అయితే మళ్ళీ ఇంకొక రోజు ఎక్స్టెండ్ అవ్వాల్సి వస్తుంది. యా, కాంట్ హెల్ప్, ఇంకా అటు వర్క్ అయిపోవాలి, ఇటు మన పూజ అయిపోవాలని చెప్పేసి. దట్స్ వే వీఆర్ కీపింగ్ ఇట్ యాజ్ ఎ షార్ట్ ట్రిప్, లైక్ 4 డేస్. ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే చూడాల్సిన ప్లేసెస్ చాలా చాలా ఉన్నాయి అటు సైడ్. మారేడుమిల్లి కూడా చెప్పారు, నాకు తెలిసి మారేడుమిల్లిలోనే అనుకుంటాను. మనకు అల్లు అర్జున్ గారి పుష్ప షూటింగ్ జరుగుతూ ఉండేది, అక్కడ నేను రిసార్ట్స్ చూసాను ఎంత బాగున్నాయంటే, దట్ ఈస్ ద ప్లేస్ దట్ వీ హ్యావ్ టు స్టే ఫర్ అట్లీస్ట్ 2 డేస్, లైక్ రిలాక్స్ అవ్వడానికి మంచిగా. అది ఇంకొకసారి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ప్రస్తుతానికి మేము ఏవే చూస్తున్నాము ఏంటి అనేది చూడాలనుకుంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ వెయిట్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ డైలీ ఒక
2 మినిట్స్ ఓపిక్ చేసుకొని మార్నింగ్ 11 o'clock 11 to 11:30 మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. వీడియో పోస్ట్ చేసేస్తాను, ఆ మధ్యలోనే పోస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఒక్కొక్కసారి 11:30 దాటింది అనుకోండి, మాక్సిమం చెయ్యను. టుమారోకి ఐఎమ్ ఆబ్వియస్లీ ఎగ్జైటెడ్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ లాంగ్ రోడ్ ట్రిప్. లైక్ గోవాతో ఈక్వల్గానే ఉంటుంది అనుకుంటా డిస్టెన్స్, సో ఇట్స్ గోన్ బి ఫన్. పిన్ని, జూలీ, డాలీ వాళ్ళ ప్యాకింగ్ కూడా అంతా కంప్లీట్ అయిపోయిందంట. సో లైక్ దిస్ వీడియో గైస్, లైక్ దిస్ వీడియో, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, సో దట్ ఇట్ విల్ గ్రో సమ్ ఎంగేజ్మెంట్ ఆన్ ది ఛానల్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.